టీడీపీ నేత దూలిపాళ్ల నరేంద్రను పోలీసులు అరెస్ట్ చేశారు. తెల్లవారుజామునే 100 మందికి పైగా పోలీసులు పొన్నూరు మండలం చింతలపూడిలోని దూలిపాళ్ల నరేంద్ర ఇంటికి పోలీసులు చేరుకున్నారు. అకస్మాత్తుగా పోలీసులు పెద్ద సంఖ్యలో ఇంటికి రావడంతో దూలిపాళ్ల కుటుంబ సభ్యులు కారణం తెలియక అయోమయ స్థితిలో ఉండిపోయారు. అనంతరం దూలిపాళ్లను ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. సంఘం డైరీలో అవకతవకలు జరిగాయంటూ నరేంద్రపై ఏసీబీ కేసు నమోదు చేసింది. 408, 409, 418, 420, 465, 471, 120B రెడ్ విత్ 34 సెక్షన్ల కింద కేసు నమోదైంది. సిఆర్పిసి సెక్షన్ 50/2 కింద నరేంద్ర సతీమణికి ఏసీబీ నోటీసులు జారీ చేసింది. నరేంద్రపై నాన్ బెయిలబుల్ కేసు నమోదు చేసినట్టు నోటీసులో ఏసీబీ పేర్కొంది. ప్రస్తుతం దూలిపాళ్ల నరేంద్ర సంఘం డైరీలో చైర్మన్ గా ఉన్నారు. ఇదంతవరకు కరెక్ట్ మీరు చెప్పండి. సార్ బయటకు వచ్చారు, అక్కడ ఏం చెబుతున్నా తెలియదు. ఏం చేస్తున్నారు మా సార్ని, ఆయన ఏం చేస్తున్నారు మీరు చెప్పండి. అరే వాటి కట్టి కూర్చోండి, రోడ్ కట్టి కూర్చోండి. ఒక నాయకుడి కోసం ఇంత మంది పోలీసులు, అది నాయకుడి లక్షణం అంటే, అది భయపడే లక్షణం అంటే, ఒక నాయకుడి కోసం ఇంత మంది పోలీసులు లక్షణం అంటే అంటే భయపడాలా? సరే.